కాదు సార్, గర్ల్స్ క్యాంపస్ ఫస్ట్ టైం సార్, తెగ అరుస్తున్నారు. కోవిడ్ కదా నిఖిల్, ఎప్పుడు తెలీదు ఇలా ఉంటారు. అంటే కోవిడ్, నేను కోవిడ్లో చదువుకున్నాను కదా, తెలీదు ఇలా ఉంటుంది గర్ల్స్ క్యాంపస్. ఫెంటాస్టిక్ ఎనర్జీ, ఫెంటాస్టిక్ క్రౌడ్. పాటలు ఎలా అనిపించామా హీరో గారు, హీరోయిన్ గారు? సినిమా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇలాగ అరుస్తూ చూసాడు సార్. కరెక్టే, బట్ నేను ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. వైష్ణవ్ గారి గురించి మాకెవ్వరికీ తెలియదు, ఒక్క విషయం మాకు చెప్పండి, సీక్రెట్. సిగ్గెక్కువ అండి, అందుకే అంటే సిగ్గుతో చచ్చిపోయి మెలికలు తిరిగిపోతారు కానీ మాట బయట రాదు. వైష్ణవ్ గారు ఫీలింగ్ షై రైట్ నౌ, హ్యాష్ట్యాగ్ షై. నాకు ఓకే, ఇంకొకటి, సెట్లో టైం ఉంటుంది కదా, ఇప్పుడు అప్పుడు ఎవరితో ఎక్కువ ఫోన్ మాట్లాడతారైనా గ్యాప్లో చెప్తాను చెప్తాను. సెట్లో కొంచెం టైం దొరికిందంటే మా లైట్ మ్యాన్ అన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఆ జిమ్మి అన్న దగ్గరికి వెళ్ళి అది హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాడు. మీకు ఎందుకు సార్ హీరో కదా అంటే అన్నీ, అంటే జిమ్మి ఎలాగ కెమెరా ఎలా తిప్పాలి అన్నీ నేర్చుకుంటుంటాడు. వాళ్ళని అడుగుతుంటాడు, అంటే షార్ట్ గ్యాప్లో కూడా వెళ్ళటం ఏముండదు. ఓకే, వావ్. టైం చెప్తే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే సెట్లో ఉంటారు, లంచ్ టైంలో వెళ్తారు లోపలికి వ్యానిటీకి, మళ్ళీ బయటే ప్యాకప్ దాకా మాతోనే ఉంటాడు. ఓకే, బాగా. అంటే నాకేం అర్థమైందంటే, యూజువల్గా ఐ థింక్ నేను ఫస్ట్ టైం వింటున్నాను, ప్రతిదీ అంటే ఒక ఆర్ట్ గారిని నేర్చుకోవడం అనేది, ఐ థింక్ దట్స్ కుడోస్ టు వైష్ణవ్ గారు. ప్రతిదీ అండి, కుదరదు కాబట్టి ఆ ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి వంట నేర్చుకోలేదు కానీ ప్రతిదీ నేర్చుకుంటాడు. ఓకే, సో శ్రీకాంత్ గారు, అలాగే వైష్ణవ్కి అంటే బాగా కోపం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు హౌ, వాట్స్ ద ఫస్ట్ థింగ్ అంటే ఏం, హౌ విల్ హీ బికమ్ ఇన్ టు కొంచెం వెన్ హీస్ పిస్డ్ ఆఫ్? అంటే కోపం మా సెట్లో రాలేదండి, లక్కీగా ముందే ముందు డైరెక్ట్లు అడగాల్సిందే. ఓకే, మీ సెట్లో కోపం రాలేదంటున్నారా? ఓకే, రాదండి కోపం ఎప్పుడు ఎప్పుడు. ఓకే, మా డిపార్ట్మెంట్ అందరితో పేరు పెట్టి పిలిచి మాట్లాడుతుంటారు, మేబీ వ్యానిటీలో ఏమన్నా ఫోన్లో ఏమన్నా పగలతాయేమో, మాకు అసలు తెలియదండి, మా ముందైతే ఉంటుంది, మీ ముందైతే లేదు. ఓకే,